హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కోసారి మనల్ని ఆ హనుమంతుడే రక్షిస్తాడేమో అన్న అనుమానం మనకు కలక్క మానదు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక రకమైన కష్టం ఏదో ఒకటి వస్తుంది అది సాల్వ్ చేసుకునే దమ్ము ధైర్యము తన చేతిలో ఉండవు మరోవైపు అటువంటి ఆలోచన కూడా రాకుండా ఉంటుంది ఆ ఆపద అలాంటి సమయంలో ఖచ్చితంగా హనుమత్ భక్తులైతే వారిని ఆ హనుమంతుడే కాపాడడానికి చూసుకుంటాడు అలాగే రామ్ కిషన్ అతని జీవితంలో కూడా ఇదే జరిగింది రామ్ కిషన్ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు తన పెళ్ళం పిల్లల్ని చక్కగా పోషించుకుంటున్నాడు అయితే నిజానికి అతను భక్తుడు నిష్టగా ఉంటాడు హనుమంతుడిని సేవిస్తూ ఉంటాడు పరాయి స్త్రీలను గౌరవిస్తాడు ఇతరులతోటి చక్కగా మాట్లాడతాడు ఎప్పుడు చూసినా ఆ హనుమంతుని ధ్యాసలోనే ఆ హనుమంతుడి విశేషాలు చెబుతూ ఉంటాడు ఆ రకంగా చక్కగా సంసార బాధ్యతల్ని మోస్తూ కూడా హనుమంతుడు బ్రహ్మచారి అయినా కూడా ఆ హనుమంతుడిని చక్కగా కలుస్తూ చక్కగా మంచి పద్ధతిని పాటిస్తున్నాడు అయితే ఒకసారి తాను నడుచుకుంటూ ఇంటికి వస్తున్న క్రమంలో ఎదురుగా ఒక ఆంబోతు మరి దానికి ఏమైందో ఏమో పిచ్చి లేచిందా అన్నట్టు పరిగెత్తుకుంటూ నానా హంగామా చేస్తూ వస్తోంది ఎక్కడ ఏది కనబడ్డా దాన్ని గుద్దుకుంటూ అలా వస్తూ ఎదురుగా వచ్చేస్తోంది ఇతను తప్పించుకోలేని పరిస్థితుల్లో ఆ సందులో ఉన్నాడు ఇక అయిపోయిందిరా పై ప్రాణాలు పైనే పోయేటట్టున్నాయి ఈ ఆంబోతు వచ్చి గుద్దింది అంటే ఎగిరి ఎక్కడో పడాల్సి వస్తుంది అంటూ భయపడుతూ హనుమంతుని గట్టిగా తలుచుకోవడం మొదలుపెట్టాడు అంతే ఏం జరిగిందో ఏమో తెలియదు అనే తీరుగా ఒక పాము వచ్చి ఇతనికి ఆ ఆవుకు మధ్యలో అడ్డంగా నిలబడి పడగ విప్పి ఆ ఆంబోతును బుస కొడుతోంది ఆంబోతు మీదికి బుసను ఇలా విసిరేస్తోంది కోపంగా ఆ పాము దెబ్బకి ఆంబోతు సడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయి చూస్తూ ఉంది చూస్తే కొద్ది దూరంలో ఆ పాము బుస కొడుతూ అసలు ఎంత కోపంగా బుస కొడుతుందంటే దెబ్బకు ఆంబోతుకు భయమేసి వెనక్కి తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పారిపోయింది అంతే ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిజంగా అతను అనుకున్నాడు కిషన్ అద్భుతంగా జరిగింది ఆ హనుమంతుడే స్వయంగా నాగదేవత రూపంలో ఇలా ప్రత్యక్షమై మొత్తానికి నన్ను కాపాడాడు అని హండ్రెడ్ పర్సెంట్ ఆ హనుమంతుడి మీద పూర్తి నమ్మకంతో జయ ధ్వానాలు చేసుకుంటూ ముందుకు కదిలాడు అది జరిగిన విషయం మీరు కూడా హనుమత్ భక్తులైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి